కాకినాడ జిల్లా కోటనందూరు మండలం వార్డు మరియు గ్రామ గృహసారథులు కన్వీనర్ల శిక్షణ మరియు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విచ్చేశారు. మంత్రి రాజా మాట్లాడుతూ ప్రజల నిత్యావసర సరుకుల రూపంలో కడుతున్న ట్యాక్స్ ను జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్లీ ప్రజల ఖాతాల్లోనే వేస్తున్నారని, మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఈ డబ్బంతా ఏం చేశారని నిలదీశారు. ఏప్రిల్ నెలలో మండలంలో ప్రతి ఇంటికి ఉచిత మంచినీటి సరఫరా చేస్తామని అన్నారు. మండలంలో మరో 6 నెలల్లో జూనియర్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ సాధిస్తామన్నారు. అప్పటికి ప్రారంభం కాలేదంటే తన సొంత నిధులతో ప్రారంభిస్తానని మంత్రి రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెద్దపాటి అమ్మాజీ, ఎంపీపీ లగుడు శ్రీనివాస్, వైఎస్ ఎంపీపీ కొరుప్రలు రవణమకృష్ణ, లోవా దేవస్థానం చైర్మన్ గొల్లి అచ్చెన్నాయుడు, కోఆపరేటివ్ చైర్మన్ గొల్లి రామచంద్రరావు, లంకా ప్రసాద్, చిన్నబాబు మరియు ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. స్వతంత్ర పోరాటంలో, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అంటారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడాన్ని వాళ్ళు వివరించాలి. అమ్మా, ఇంతకుముందు మీకు ఏమన్నా పథకం కావాలంటే ఎక్కడికి వెళ్ళేవారు, ఎవరెవరి చుట్టూ తిరిగేవారు? తను తన బినామీలు అందరితోనే ఈ హైటెక్ సిటీ చుట్టుపక్కల భూములన్నీ కొనిపిస్తాడు. కొనిపించేసి ఒక వ్యాపారం చేశాడు. ఒక బిల్డింగ్ కోసం 2-3 ఎకరాలు ఎక్వైర్ చేసి, హైటెక్ సిటీ అన్నది ఒక బిల్డింగ్, ఒక సిటీ కాదు, 2-3 ఎకరాలు ఎక్వైర్ చేసి దానికి శంకుస్థాపన చేసింది నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. నీ తమ్ముడు దోచుకున్న వేలాది కోట్లు నువ్వు ప్రజలకు చెల్లించి అప్పుడు నువ్వు రోడ్డు ఎక్కు. నీకు తెలియకపోతే నేను చెప్తాను, ఎక్కడెక్కడ దోచుకున్నాడో, ఎవరిని చంపేసి ఆస్తులు రాయించుకున్నాడో నీకు తెలియకపోతే నేను చెప్తాను. ఈరోజు ఫిబ్రవరిలో ఉన్నాం మనం, ఏప్రిల్ మధ్యలో మార్చి నెల ఒకటే, ఏప్రిల్ ఎండింగ్ కల్లా మండలంలో ప్రతి ఇంటికి ఉచితంగా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ సాధించి తీరుతానండి. ఈ 6 నెలల్లో నేను సాధించకపోతే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొనుక్కోలేదా? అప్పుడు కట్టారు కదా ట్యాక్స్లు, అప్పుడు ఈ డబ్బు ఏమైంది? ప్రతి గృహసారథికి మేము పంపిస్తాం, మండల ఇన్ఛార్జ్ పంపిస్తారు, మీ సచివాలయ ఇన్ఛార్జ్ మీకు ఇస్తాడు. ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్ ఒక్కటి కూడా అమలు చేయలేదు. నువ్వు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మొన్నటి దాకా ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పేలవు. నీకు దమ్మున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు నేను ఆపేస్తాను అని చెప్పి ఎన్నికలకు వచ్చే దమ్ము నీకుందా చంద్రబాబు నాయుడు అని నేను